Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగనమ్ మజాక రఘురామకృష్ణంరాజుకు దిమ్మ తిరిగే షాక్. వీరావేశంతో ఢిల్లీ వెళ్లిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తన పరిస్థితి ఏమిటో వెంటనే తెలిసొచ్చింది. హస్తినలో దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై కత్తులు దూస్తున్న రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు శాంతించక తప్పలేదు. నిన్న మొన్నటి వరకు వైసీపీ నేతల నుంచి తనను రక్షించేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని డిమాండ్లు చేసిన రఘురామకృష్ణంరాజుకు అది ఎంతవరకు సాధ్యమో ఢిల్లీ వెళ్ళాక అర్థమైంది. కేంద్రంతో చర్చలు అంటూ హంగామా చేసి ఢిల్లీ వెళ్లిన రఘురామకృష్ణంరాజును పలకరించే వారే కరువయ్యారు. చివరికి అందుబాటులో ఉన్న కొందరిని కలిసి వెనక్కి రాక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్పై దాడిని ఎంపీ విజయసాయిరెడ్డిపైకి మళ్లించేందుకు ప్రయత్నించారు. ఏడాది క్రితం వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీలో తనకు గౌరవం దక్కలేదన్న సాకు చూపి రెబల్ అయ్యేందుకు ప్రయత్నించి వైసీపీ బహిష్కరిస్తే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసిన రఘురామకృష్ణంరాజుకు జగన్ అంటే ఏమిటో తెలియడానికి 24 గంటలు కూడా పట్టలేదు. వైసీపీ నేతల నుంచి తనను రక్షించేందుకు కేంద్ర బలగాలు కావాలని ఢిల్లీకి వెళ్లే ముందు డిమాండ్ చేసిన రఘురామకృష్ణంరాజు అక్కడ నుంచి వెనుదిరిగే సమయానికి పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు సమాధానం ఇస్తానని చెప్పడాన్ని బట్టి చూస్తే హస్తినలో ఆయనకు ఏ రేంజ్ లో చుక్కలు కనిపించాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఢిల్లీ పర్యటనలో మొత్తం కేంద్రానే కదిలిస్తాననేలా ప్రచారం చేసుకున్న రఘురామకృష్ణంరాజుకు అక్కడ వెళ్లేసరికి కొన్ని గంటల్లోనే పూర్తిగా తత్వం బోధపడింది. దీంతో ఆయన పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. గతంలో బొత్తుల నాయకత్వం అంటూ ఏకంగా జగన్ పైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణంరాజు ఈసారి అదే సీఎం మీద గౌరవంతో షోకాజ్ నోటీస్ కు సమాధానం ఇస్తానని చెప్పుకున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇన్నాళ్లు తాను చేసిన దాడిని సమర్థించుకునే ప్రయత్నంలో ఆయన పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు. విజయసాయిరెడ్డి జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇస్తూ అసలు పార్టీకి క్రమశిక్షణ సంఘం అంటూ ఉందా, రాష్ట్ర పార్టీకి మీరు జాతీయ కార్యదర్శిగా ఎలా ఉన్నారంటూ షటర్లు వేసిన రఘురామకృష్ణంరాజు విజయసాయిరెడ్డిపై దాడిని మాత్రం కొనసాగించారు. తద్వారా జగన్ కు విజయసాయిరెడ్డికి గ్యాప్ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ కు తెలియకుండానే విజయసాయిరెడ్డి తనకు నోటీసులు ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి పోటీ లేదని తనకు తానే చెప్పుకున్నారు. విజయసాయిరెడ్డికి తనపై అసలు కోపం ఎందుకో తెలియదన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీలో నంబర్ 2గా ఉన్నారంటూ కితాబు కూడా ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ పై గతంలో తీవ్ర విమర్శలకు దిగిన రఘురామకృష్ణంరాజు ఢిల్లీ పర్యటన తర్వాత మాత్రం వైసీపీలో నిజమైన స్వామి భక్తి ఉన్న ఎంపీని తానేనని చెప్పుకొచ్చారు. తనకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన విషయాన్ని టీవీలో మాత్రమే చూశానని, షోకాజ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విజయసాయిరెడ్డిపై మరోసారి విమర్శలు చేశారు. తనను పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ తాజా ఆరోపణలు చేశారు. ఈ నెల 29వ తేదీ 12:00 షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్తానని, ప్రజా సమస్యల కోసమే తన పోరాటమని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా, రాజ్యసభలో 6వ అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి అధినేతగా, సీఎంగా కూడా ఉన్న జగన్ కు ఢిల్లీలో ఉండే పలుకుబడిని తక్కువ అంచనా వేసిన రఘురామకృష్ణంరాజు ఈ వ్యవహారాన్ని కేంద్రంతోనే తేల్చుకుంటానని బేరాలు పలికారు. కానీ ఢిల్లీ వెళ్లేసరికి ఆయనకు పరిస్థితి అర్థమైంది. జగన్ పై ఫిర్యాదు కోసం వచ్చారని తెలియగానే స్పీకర్ తో పాటు మిగతా వారు కూడా మొక్కుబడిగా స్పందించారు. దీంతో ఇక చేసేది లేక జగన్ అంటే తనకు గౌరవమని, విజయసాయిరెడ్డి అంతా చేశారంటూ గొంతు సవరించుకోక తప్పలేదు. గతేడాది పార్టీని భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడంతో పాటు ఢిల్లీ పెద్దలతోనూ సత్సంబంధాలు నిలుపుతున్న జగన్ కు వ్యతిరేకంగా స్పందించేందుకు కేంద్ర మంత్రులు కానీ ఇతర నేతలు కానీ ముందుకు రాకపోవడంతో రఘురామకృష్ణంరాజుకు అసలు విషయం బోధపడినట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా రఘురామకృష్ణంరాజు మీద వాలంటీర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్షిప్ టు ద పార్టీ అస్త్రాన్ని ప్రయోగించేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలియడంతో ఆయన యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. రఘురామకృష్ణంరాజుకు విజయసాయిరెడ్డి జారీ చేసిన షోకాజ్ నోటీస్ లో వాలంటీర్లీ గివెన్ ద మెంబర్షిప్ టు ద పార్టీ అన్న అంశాన్ని జోడించారు. ఈ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తే రఘురామకృష్ణంరాజు లోక్సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోవడం ఖాయం. గతంలో ఇదే మాదిరిగా జనతాదళ్ యూత్ సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ ను ఈ నిబంధన కిందే అనర్హుడిగా ప్రకటించారని పార్లమెంట్ చరిత్ర చెబుతోంది. కథ ఇంతవరకు వస్తుందని ఊహించని రఘురామకృష్ణంరాజు దీని సంగతి ఏమిటో తెలుసుకుందామని ఏకంగా అస్థులకు వెళ్లారని అంటున్నారు. అయితే ఢిల్లీ వెళ్లాక ఈ నిబంధన తెలియడంతో ఆయనకు తత్వం బోధపడి అసలు పదవికే ఎసరు వస్తుందని భయంతో వెనక తిరిగి వచ్చేసినట్లు తెలుస్తోంది.